జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు. భూమండలమందలి సమస్త ప్రాణికోటిలోకెల్లా మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది, విశిష్టమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. కొన్ని లక్షల జన్మల పరిణామ క్రమంలో వందల కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో ఈ మానవ జన్మ సంక్రమించింది. లక్షల జన్మల పరిణామ క్రమంలో వందల కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో ఈ మానవ జన్మ సంక్రమించింది. ఇది ఆకస్మికంగా లభించింది మాత్రం కానే కాదు, పరిణామం అనేది నెమ్మదిగా, దశల వారీగా, సునాయాసంగా, యాదృశ్చికంగా జరుగుతూ ఉంటుంది. ఆ పరిణామ క్రమంలో అత్యంత పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. ఏమిటి మానవుని ప్రత్యేకత అంటే, మానవునిలో మనస్సుంది. మనస్సున్నవాడే మానవుడు. మనసే మనిషికి ఆధారం. మనసే మనిషిని నడిపిస్తుంది. మనసే మానవ జీవితంతో సమూలంగా పెనవేసుకునుంది. మనిషిని మనసును వేరు చేసే అవకాశమే లేదు. మనసు అనేది మానవ జీవితంలో ఒక భాగమే. ఆ మనసు యొక్క రూపాంతరమే బుద్ధి అవుతుంది. మనసు అనేది ఎక్కువ శాతం ఇంద్రియ స్థాయిలో ఉంటుంది, కానీ బుద్ధి మాత్రం అంతకంటే ఉన్నత స్థాయిలో ఉంటుంది. మనం ఒక కోణంలో ఆలోచించేటట్లయితే మనసు అనేది మనిషికి ఎంతో కొంత మేరకు వరమే. కానీ మరొక కోణాలు ఆలోచించేటట్లయితే మనసే మనిషికి శాపం, మనసే మనిషికి ప్రమాదం, మనసే అన్ని అనర్థాలకు మూలం, మనసే సమస్యలకు మూలం, మనసే రుగ్మతలకు మూలం, మనసే జీవిత పరమార్థం నెరవేర్చుకోవటానికి అవరోధం, మనసే జీవిత సంకల్పం నెరవేరకుండా నిరంతరం అడ్డుపడుతూ ఉంటుంది. ఈ మనసు అనేది ఒక్క మానవ జాతిలో మాత్రమే ఉంది. ప్రపంచంలో, భూమండలంలో ఏ జాతి మనసు పరిధిలో జీవించటం లేదు. ఒక్క మానవ జాతిలో మాత్రమే మనసు ఉంది, ఏ జాతిలో కూడా మనసు లేదు. ఎవరైతే మానసిక మట్టపు పరిధిలో జీవిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ప్రపంచం అనే వ్యామోహంలో ఉంటారు. మానసిక పరిధి నుండి బయటపడగలిగితే ప్రజ్ఞ అనంతంగా విస్తరించి జీవిత పరమార్థం నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే ఈ మనసు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, తెలివి మేధా సంపత్తి ద్వారా వచ్చింది. తెలివి మేధా సంపత్తి అనేది ఒక మానవ జాతిలో మాత్రమే ఉంది, ఏ జాతిలో కూడా లేదు. ఈ తెలివి మేధా సంపత్తి వల్లనే మానవుడు సమస్త భూమండలాన్ని ఆక్రమించుకోగలిగాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భగవంతుని సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుందంటే అందుకు మూల కారణం తెలివి మేధా సంపత్తే కదా. మానవుడు అద్భుతాలను ప్రదర్శిస్తున్నాడు, చమత్కారాలను చూపిస్తున్నాడు, సిద్ధులను ప్రదర్శిస్తున్నాడు, మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శిస్తున్నాడు. అందుకు మూల కారణం తెలివి మేధా సంపత్తే. అయితే అదే తెలివి మేధా సంపత్తి ద్వారా మానవజాతి సమూలంగా పతనమవుతుంది. భూమండలంలో ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం
తెలివి మేధా సంపత్తే కదా. ఈ తెలివి మేధా సంపత్తికి ప్రతిరూపమే మాయ. మాయను గురించి ఒక మాట చెప్తాను. అక్కడ ఉన్నదానిని లేనట్లుగా చూపిస్తుంది, లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది. ఉన్నదానిని లేనట్లుగా చూపిస్తుంది, లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది. మనిషిని పిచ్చివాడిగా తయారు చేస్తుంది. మనిషి వ్యామోహంలో ఉంటాడు, వెరిలో ఉంటాడు. తాను ఏమి చేస్తున్నాడో తనకు తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతాడు. సహజత్వానికి భిన్నంగా జీవిస్తాడు. అతను సమూలంగా గాడి తప్పుతాడు. ఒక మాట చెప్తున్నాను, విచక్షణను కోల్పోతాడు. విచక్షణను కోల్పోయిన వ్యక్తి తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఆ తప్పుడు మార్గంలోనే జీవిస్తూ ఉంటాడు. తాను కొనసాగిస్తున్నదే సరైనటువంటి జీవన విధానం అనేటటువంటి భావనతోటి దాన్ని ప్రపంచానికి ప్రకటిస్తూ ఉంటాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఉన్నదానిని ఉన్నట్లుగా చూస్తే ఎలా ఉంటుంది? ఉన్నదానిని వక్రీకరిస్తే ఎలా ఉంటుంది? మనిషి సహజంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? కృత్రిమంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? రుగ్మతలకు లోనైతే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుంది? అశాంతిగా ఉంటే ఎలా ఉంటుంది? ఆనందంగా జీవిస్తే ఎలా ఉంటుంది? అసంతృప్తిగా జీవిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. మానవుడిలో తెలివి మేధా సంపత్తి తారాస్థాయికి చేరింది. మాయ బలోపేతమైంది. మనిషి మాయలో బంధించబడ్డాడు, మాయలో చిక్కుకున్నాడు. మాయ మనిషిని ఆడిస్తుంది. మాయ చేతిలో మనిషి కీలుబొమ్మ అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా భూమండలం మొత్తం దద్దరిల్లిపోవటానికి మూల కారణం మాయే. మాయ అంటే ఏమీ లేదు, అక్కడ ఉన్న వాస్తవాన్ని గ్రహించలేకపోవటమే, సహజత్వాన్ని గుర్తించలేకపోవటమే, లేని దానిని ఊహించుకుంటూ భ్రమలో, భ్రాంతిలో, పిచ్చిలో, వెరిలో, వ్యామోహంలో జీవించటమే. ఇప్పుడు ప్రపంచంలో ఇదే జరుగుతుంది, గమనించండి. అక్కడ ఉన్నదానిని ఉన్నట్లుగా స్వీకరిస్తే ఎలా ఉంటుంది? ఉన్నదానిని వక్రీకరిస్తే ఎలా ఉంటుంది? ఉన్నదానిని అణిచివేస్తే ఎలా ఉంటుంది? లేని దానిని పెంచుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? సమత్వం అంటే ఏమిటి? సమతుల్యం అంటే ఏమిటి? సాత్వికత అంటే ఏమిటి? బ్యాలెన్స్డ్గా జీవించటమే. ఎప్పుడైతే మనసు సమత్వంలో, సమతుల్యంలో ఉంటుందో ప్రజ్ఞని అనంతంగా విస్తరిస్తుంది. మనసు బలహీనపడుతుంది, కనుమరుగవుతుంది. మనిషి ఆత్మస్థితికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. అయితే ఇది మాయా అనటానికి, ఇది సత్యం అనటానికి మార్గమేమిటి? జ్ఞానమే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జ్ఞానమే మనసు, సమాచారమే మనసు, ఆలోచనలే మనసు, చైతన్యమే మనసు, ప్రజ్ఞే మనసు. విశ్వంలో జరిగే ప్రతి కార్యక్రమం మనసు యొక్క రూపకల్పనే. కాబట్టి
కొంచెం సూక్ష్మంగా విశ్లేషించుకోండి. మనసే మనిషిని నడిపిస్తుంది, మనసే మనిషిని బంధిస్తుంది, మనసే మనిషికి సమస్యలను సృష్టిస్తుంది. మనసు ద్వారానే మానవ జీవితం కొనసాగుతుంది. అది పతనమైన మనసే, ఉన్నత స్థాయికి చేరిన మనసే. మనసు లేకుండా మనిషికి అవకాశమే లేదు. అయితే అక్కడ ఉన్నదానిని ఉన్నట్లుగా చూపిస్తే ఎలా ఉంటుంది? ఉన్నదానిని లేనట్లుగా భ్రమించుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఉన్నదానిని ఉన్నట్లుగా చూపించాలి, ఉన్నదానిని ఉన్నట్లుగా భ్రమింపజేయాలి. ఉన్నదానిని ఉన్నట్లుగా భ్రమింపజేస్తే మనిషి గాడి దెబ్బతాడు. దాన్నే విశేషణను కోల్పోవటం అంటారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించండి. మనుషులంతా విశేషణను కోల్పోతున్నారు. ఏది చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తున్నారు, ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదో అలా ఉంటున్నారు, ఏమి తినాలో అది తినటం లేదు, ఏమి తినకూడదో అది తింటున్నారు. అంటే జీవితం ఏమైంది? సమూలంగా గాడి దప్పింది. రాళ్లబాటలో జీవిస్తున్నారు, ముళ్ళబాటలో జీవిస్తున్నారు, నీళ్లబాటలో జీవిస్తున్నారు, దాన్నే పూలబాట అనుకుంటున్నారు. ముళ్ళబాటను ముళ్ళబాటగా చూస్తూ, పూలబాటను పూలబాటగా చూసేటట్లయితే మనిషి జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి ముళ్ళబాటను ముళ్ళబాటగా చూడాలి తప్ప పూలబాటగా చూడకూడదు కదా. పూలబాటను పూలబాటగా చూడాలి తప్ప ముళ్ళబాటగా చూడకూడదు కదా. ఇప్పుడు మనుషులు ఏమవుతున్నారు? తనకి ఏది అవసరమో దానిని పోగొట్టుకుంటున్నారు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, అసంతృప్తిని అశాంతిని పెంచుకుంటున్నారు, సుఖానికి అలవాటు పడ్డారు, ఆనందం ఆవిరైపోతుంది. దీన్ని ఏమంటారు? మాయ కదా. తనకు అవసరమైంది ఏమిటి? ఆనందం. తాను పొందుతున్నది ఏమిటి? శారీరక సుఖం. శారీరక సుఖాన్నే ఆనందంగా భ్రమించటం అనేది మాయే కదా. మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, ఆనందంగా జీవించే వ్యక్తికి ప్రపంచంలో ఏమీ అవసరం లేదు. ఆనందాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి భౌతిక సంపదను ఎంత సమకూర్చుకున్నా అదంతా బూడిదలు పోసిన పన్నీరు. ఏదైతే తాత్కాలికమో దానికోసం పరితపిస్తున్నాడు, ఏదైతే సత్యమో నిత్యమో శాశ్వతమో దాన్ని పోగొట్టుకుంటున్నాడు. భూమండలం మొత్తంలో ఒక మానవ జాతికే ఈ దుస్థితి ఏర్పడింది. ఒక రకంగా జంతునామ నరజన్మ దుర్లభం అనేటటువంటి సూక్తి అపహాస్యమైంది. ప్రస్తుతం జంతునామ నరజన్మ ప్రమాదకరంగా మారింది. మనుషులంతా ప్రమాదంలో పడ్డారు, ప్రమాదపు అంచున ఉన్నారు, అయోమయంగా ఉన్నారు, గందరగోళంగా ఉన్నారు, దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు, పరుగు పందెం తీస్తున్నారు, పోటీతత్వంలో ఉన్నారు. తన అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తిని ప్రపంచంలో ప్రదర్శిస్తున్నారు, ప్రపంచానికి అందిస్తున్నారు, ప్రపంచం నుండి మరలా తిరిగి అసంతృప్తిని పొందుతున్నారు. కాబట్టి మానవ జీవితం సమూలంగా గాడి తప్పటానికి మూల కారణం మాయే. ఇక్కడ మీరు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, మాయా అనేది ప్రవేశించటం చాలా సులభం, మాయను తొలగించుకోవటం బహు కష్టతరం. మాయ ప్రవేశించటం చాలా సులభం,
దానిని తొలగించుకోవటం వదిలించుకోవటం చాలా కష్టం. అందుకే ప్రస్తుతం అందరూ కూడా ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆనందాన్ని పొందటం లేదు, మాయలో జీవిస్తున్నారు. మాయలో జీవించేటటువంటి వ్యక్తి ఆనందాన్ని పోగొట్టుకుంటాడు, ఆనందంగా జీవించేటటువంటి వ్యక్తి మాయను అధిగమించగలుగుతాడు. కాబట్టి మాయ అనేది మనిషికి వరమా శాపమా? అది వరం కానే కాదు, శాపం కదా. అందువల్ల మనం విచక్షణతోటి, విచారణతోటి, విశ్లేషణతోటి, విజ్ఞతతోటి, వివేకంతో ఎటువంటి జీవితాన్ని కొనసాగించాలో, ఎటువంటి జీవితాన్ని అనుసరించాలో, ఏ జీవితం ప్రమాదకరమో, ఏ జీవితం ఆమోదయోగ్యమో దాని గురించి ఆలోచించాలి. ప్రస్తుతం అలా ఆలోచించేవాడు లేరు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆటవిక మానవునిలో మాయ లేదు. జంతు ప్రవృత్తితో అనాగరికంగా జీవించినటువంటి మానవుడిలో అసలు మాయ అనేది లేదు. మాయ అంటే ఏంటో కూడా తెలియదు. అతనికి జ్ఞానం కూడా లేదు. ఆహారము, నిద్ర, మైథునము, భయము, ఇవే ఆటవిక మానవుడి యొక్క, అనాగరిక మానవుడి యొక్క, జంతు ప్రవృత్తితో జీవించినటువంటి మానవుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. వాళ్ళు ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించారు, ఒంటరిగా జీవించారు, పంచభూతాలను స్వీకరిస్తూ ఉన్నారు, ఆరోగ్యంగా జీవించారు, ప్రశాంతంగా జీవించారు, ఎంతో కొంత మేరకు సంతృప్తిగా జీవించారు. జంతు ప్రవృత్తితో జీవించినప్పటికీ వాళ్ళకు సమస్యలనే లేవు. సమస్యల సుడిగుండం నుంచి పూర్తిగా బయటపడ్డారు. కాబట్టి వాళ్ళ జీవితం ఒక రకంగా ఉన్నతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సమస్య లేకపోతే జీవితం ఉన్నతంగా ఉన్నట్లే కదా. అందువల్ల అధునాతన మానవుడి కన్నా కూడా, ఆధునిక మానవుడి కన్నా కూడా అనాగరిక మానవుడే అదృష్టవంతుడు. ఈ విషయాన్ని సూక్ష్మంగా తెలుసుకున్నటువంటి వ్యక్తే మాయ నుంచి బయటపడతాడు. ప్రస్తుతం మానవుడు కొనసాగిస్తున్నటువంటి జీవితం అన్ని విధాల ఆమోదయోగ్యంగా ఉంది అని భావించేటటువంటి వ్యక్తి దాన్ని ఎందుకు వదులుకుంటాడు? జీవిస్తున్న జీవితంలో ఉన్నటువంటి అసౌకర్యాన్ని, ప్రమాదాన్ని గుర్తించగలగాలి. ఎటువంటి జీవితం తనకు అవసరమో దాన్ని తెలుసుకోవాలి, దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలి, దాన్ని అనుసరించాలి, ఆచరించాలి, అనుభవంలోకి పొందాలి, జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి. ప్రస్తుతం మేధావులంతా కూడా ప్రపంచాన్ని శాసిస్తున్నారు, అన్ని రంగాలను ఆక్రమించుకున్నారు. తాము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమమైనవే అనేటటువంటి పందాలో వాళ్ళందరినీ మభ్య పెడుతున్నారు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారానే మానవుడు ఆనందాన్ని పొందగలడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ప్రపంచానికి తెలియజేస్తూ మానవ జాతిని మభ్య పెడుతున్నారు. కాబట్టి తెలివి, మేధా సంపత్తి వలన మానవుడు నష్టపోయాడు, లబ్ధి పొందలేదు. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను, భూమండలం నుండి మానవ జాతిని వేరు చేసేటట్లయితే భూమండలం అంతా సుభిక్షంగా ఉంటుంది. పంచభూతాలు కలుషితమవుతున్నాయి, వృక్ష సంపద హరించుకుపోతుంది, జంతువులన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. భూమండలంలో ఏ ప్రాణికి కూడా సౌకర్యవంతమైన జీవితం లేదు, సుఖవంతమైన జీవితం లేదు, సులభతరమైన జీవితం లేదు, ప్రశాంతమైన జీవితం లేదు. దీనికి మూల కారణం ఒక్కటే, ప్రకృతి వనరులను మానవుడు పతనం చేయటమే, భస్మీపటలం చేయటమే. ప్రకృతిని పతనం చేసేటటువంటి మానవుడు ప్రపంచానికి ఎలా న్యాయం చేయగలుగుతాడు?
ప్రకృతిని పతనం చేయటం చాలా సులభం, ప్రకృతిని తిరిగి పునర్నిర్మించటం బహు కష్టతరం. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ప్రకృతి వనరులు యథేచ్ఛగా విచ్చలవిడిగా ఉపయోగించబడుతున్నాయి. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరింది. మనుషులంతా కూడా వనరుల వేటలో పరుగు పందెం తీస్తున్నారు. కుటుంబాలన్నీ కూడా మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నాయి. కుటుంబ పోషణే ప్రధాన ధ్యేయంగా జీవితాలు కొనసాగుతున్నాయి. సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి ఆలోచించే అవకాశమే లేకుండా పోయింది. అయితే మాయని గురించి తెలుసుకున్నాం అనుకోండి, సత్యాన్ని గురించి మనకు అవగాహన కలిగిందనుకోండి, మనం చక్కటి మార్గాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మాయ అంటే ఏమిటి? అక్కడ ఏదైతే ఉందో అది వాస్తవం కాదు, సత్యం కాదు అని తెలుసుకుంటే అది మాయ. ఇప్పుడు జీవించేటటువంటి జీవన విధానం అంతా కూడా సత్యమైంది కానే కాదు. అక్కడ ఏదైతే ఉందో దానిని గుర్తించగలిగితేనే అది సత్యం అవుతుంది. అక్కడ ఏముంది? ఒక్కటే ఉంది, రెండవది లేదు. ఏమిటో ఒక్కటి, శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం నుండి కంటికి కనిపించేటటువంటి చరాచర జగత్తంతా ఆవిర్భవించి మరలా తిరిగి శుద్ధ చైతన్యంలో లయం చెందుతుంది. కనిపించేటటువంటి స్థూల జగత్తంతా కూడా భగవంతుని నుండి ఆవిర్భవించింది, తిరిగి మరలా ఆ భగవంతునిలోనికే ఐక్యం చెందుతుంది. విశ్వానికి ఆధారం భగవంతుడే. భగవంతుడికి ఎటువంటి ఆధారం లేదు. ఆధారం లేకుండా విశ్వం మొత్తానికి ఆధారాన్ని ఇచ్చేటటువంటి అనంతమైనటువంటి శుద్ధ చైతన్యమే భగవంతుడు. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. ఆ భగవంతుడు కంటికి కనిపించడు. కంటికి కనిపించకుండా నిరాకార, నిరంజన, నిర్గుణమైనటువంటి భగవంతుని నుండి ఈ చరాచర జగత్తు ఆవిర్భవించి మరలా తిరిగి భగవంతునిలోనికి లయం చెందుతుంది. దీనిని మనం ఎలా గుర్తించగలుగుతాం, ఎలా గమనించగలుగుతాం, ఎలా తెలుసుకోగలుగుతాం? దీనికి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉండాలి. అదేమిటి? పదార్థాన్ని విభజించుకుంటూ 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 పోతే అంతిమంగా ఏమొస్తాయి? అణువులు, పరమాణువులు వస్తాయి. ఒక పరమాణువును మనం జాగ్రత్తగా శాస్త్రీయ పంథాలో విశ్లేషించుకునేటట్లయితే ఆ పరమాణువు యొక్క లోపల భాగాన నిర్ణీతమైనటువంటి మోతాదులో, నిర్ణీతమైనటువంటి సంఖ్యలో రేణువులు ఉంటాయి. ఆ రేణువులన్నీ కూడా పరమాణు యొక్క లోపల భాగాన చెలిస్తూ ఉంటాయి, నిలకడగా ఉండవు. పరమాణువు చుట్టూ ఒక కక్ష ఉంటుంది. ఆ కక్ష లోపలే రేణువులు పరిభ్రమిస్తూ ఉంటాయి, నిరంతరం చెలిస్తూ ఉంటాయి. అయితే ఆ రేణువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రేణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? రేణువులు ప్రాణశక్తి ఘనీభవనం చెందటం ద్వారా ఏర్పడ్డాయి. ప్రాణశక్తి ఘనీభవనం చెందటం ద్వారా రేణువులు ఏర్పడ్డాయి. ఆ ప్రాణశక్తి ఎలా ఆవిర్భవించింది? శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందడం ద్వారా ప్రాణశక్తి ఏర్పడింది. మనం జాగ్రత్తగా ఒకే ఒక వాక్యంలో విశ్వం రహస్యం మొత్తాన్ని ఛేదించవచ్చు. అదేమిటంటే, ప్రాణశక్తి సూక్ష్మీకరణం చెందేటట్లయితే శుద్ధ చైతన్యం ఏర్పడుతుంది.
అంతరంగంలో ఉన్నటువంటి మానసికమైనటువంటి మాయకు సంబంధించినటువంటి సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా కరిగించుకోవటమే యోగ. అంతరంగం ఖాళీ అయితే బాహ్య ప్రపంచం లేనే లేదు ఇక. అందుకే పసిబిడ్డకు బాహ్య ప్రపంచం ఉందా లేదు కదా, పిచ్చివాడికి ప్రపంచం ఉందా లేదు కదా, నిద్రపోయే వ్యక్తికి ప్రపంచం ఉందా లేదు కదా, కోమాలో ఉన్న వ్యక్తికి ప్రపంచం ఉందా లేదు కదా, చనిపోయిన వ్యక్తికి ప్రపంచం ఉందా లేదు కదా, చనిపోయినటువంటి ప్రతి వ్యక్తిని అందరూ మంచివాడు అంటారు. ఎందుకు మంచివాడు అంటారు? అతనిలో మాయ లేదు కాబట్టి. ఒక వ్యక్తి మాయలో బంధించబడ్డాడు అనుకోండి, తప్పనిసరిగా రాగద్వేషాలు ఉంటాయి. ఎప్పుడైతే మాయకు అతీతంగా జీవిస్తాడో రాగం ఉండదు, ద్వేషం ఉండదు. ఎందుకు దేవాలయాలలో విగ్రహాలను పూజిస్తారంటే విగ్రహాలకి రాగద్వేషాలు లేవు కదా. కన్న తల్లికి రాగద్వేషాలు ఉన్నాయి, కన్న తండ్రికి రాగద్వేషాలు ఉన్నాయి, భార్య భర్తల మధ్య రాగద్వేషాలు ఉన్నాయి, ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో రాగద్వేషాలు ఉన్నాయి. కానీ దేవాలయంలో ప్రతిష్ఠించబడ్డటువంటి విగ్రహంలో రాగద్వేషాలు లేవు కదా. అందుకే రాళ్లకు మొక్కుతున్నారు. అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా దగ్ధం చేశామనుకోండి, రాగద్వేషాలకు అవకాశమే లేదు కదా. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు, రాగద్వేషాలు ఇరుక్కొని వాటి నుంచి బయటపడటం కోసం సాధన చేస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఉన్నతమైనదైనప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించకపోవటానికి మూల కారణం, అన్ని వర్గాలకు అందకపోవటానికి మూల కారణం అది కూడా మాయలో ఉండటమే. అది కూడా అశాస్త్రీయంగా ఉండటమే, మూఢనమ్మకాల్లో ఉండటమే, సెంటిమెంట్స్లో ఉండటమే, చాదస్తంలో ఉండటమే, లేని దానిని ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉన్నదానిని గుర్తించలేకపోవటమే. అందువల్ల భౌతికవాదంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు. కొంతమంది భౌతికవాదాన్ని వదులుకొని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఏదో సాధించాలన్న తపనతోటి కఠోరంగా సాధనలు చేస్తూ సాధించవలసింది సాధించలేకపోయామనేటటువంటి అసంతృప్తితో ఉంటూ బలవంతంగా జీవితాలను ముగిస్తున్నారు. అసలు ఆధ్యాత్మికతలు కూడా ఏమి లేదు. సత్యదర్శనమైందనుకోండి ఆధ్యాత్మికత కూడా మాయ అవుతుంది. మాయలో ఉన్నారనుకోండి సత్యాన్ని గుర్తించే అవకాశమే లేదు. మాయ కూడా సత్యంలో ఒక భాగమే. మాయ కూడా మనకు మనంగా సృష్టించుకున్నదే, అది ప్రత్యేకంగా ఎక్కడి నుంచి రాలే. మన అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచమే మాయను సృష్టిస్తుంది. కాబట్టి సూక్ష్మ ప్రపంచాన్ని మనం సమూలంగా దగ్ధం గావించామనుకోండి మాయ అదృశ్యమవుతుంది. మాయ అదృశ్యమైందనుకోండి మనిషి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు. సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నాడనుకోండి ఇంకా సాధన చేయాల్సిన అవసరం ఏంటి? స్వేచ్ఛ లభించిన తర్వాత ఇంకా సాధన ఎందుకు? దేనికోసమైతే మనిషి పరితపిస్తున్నాడో అది లభించినప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇంకా సాధన యొక్క అవసరం ఏంటి? కాబట్టి చాలామంది ఏమిటంటే సాధన అనగానే శూన్యస్థితిని అందుకోవాలనేటటువంటి భావంతో ఆ శూన్యస్థితి అందలేదనేటటువంటి అసంతృప్తితోటి కఠోర సాధన చేస్తున్నారు, కాఠిన్యంగా తయారవుతున్నారు. అక్కడ ఏదైతే ఉందో దానితో పాటు ఉండటమే ఆత్మస్థితి అంటే. ప్రపంచాన్ని వదిలేసామనుకోండి అదే ఆత్మస్థితి.
ప్రపంచంలో కలిసి జీవిస్తున్నాం అనుకోండి, అదే మాయ. ప్రపంచ మాయ అని తెలిసి కలిసి జీవించామనుకోండి, అదే జ్ఞానోదయం. ప్రపంచ మాయ అని తెలిసి కలిసి జీవించామనుకోండి, అదే జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్ అంటే. కాబట్టి ఆటవిక మానవుణ్ణి ఇగ్నోరెంట్ మ్యాన్ అంటారు. ఆధునిక ప్రపంచంలో అమాయకంగా జీవించేటటువంటి వ్యక్తిని ఇన్నోసెంట్ పర్సనాలిటీ అంటారు. ప్రపంచం అనేటటువంటి మత్తులో జీవించేటటువంటి వ్యక్తిని ఇంటెలిజెంట్ పర్సనాలిటీ అంటారు. ప్రపంచ మాయా, జీవిత మాయా అని తెలుసుకొని దానిని జీవితానికి అనుభవించుకునేటటువంటి వ్యక్తిని ఎన్లైటన్మెంట్ పర్సనాలిటీ అంటారు. ఇగ్నోరెన్సు, ఇన్నోసెన్సు, ఇంటెలిజెన్సు, ఎన్లైటన్మెంట్. కాబట్టి నా సలహా ఏమిటంటే, మాయను మోయవద్దు. ప్రపంచం అనేటటువంటి మత్తులో పడవద్దు. ప్రాపంచిక విషయ వాంఛల కోసం పరుగులు తీయొద్దు. ప్రపంచాన్ని పొరపాటును కూడా వాస్తవం అనుకోవద్దు. విలువ లేని ప్రపంచానికి ఎటువంటి విలువను ఇవ్వవద్దు. విలువ లేని ప్రపంచానికి విలువనివ్వటమే అజ్ఞానం అంటే. కాబట్టి అజ్ఞానం నుంచి బయటపడాలంటే జ్ఞానోదయం కలగాలి. ఆ జ్ఞానోదయం కలగటానికి జ్ఞానం కావాలి. కానీ అంతిమంగా ఆ జ్ఞానం కూడా మాయా అని తెలుసుకోవాలి. జ్ఞానం మాయా అని తెలుసుకున్న వ్యక్తి జ్ఞానాన్ని కూడా జయించగలుగుతాడు. జ్ఞానాన్ని జయించిన వ్యక్తి జీవితాన్ని జయించగలుగుతాడు. జీవితాన్ని జయించిన వ్యక్తి ప్రకృతిని జయించగలుగుతాడు. ప్రకృతిని జయించినటువంటి వ్యక్తి విశ్వాతీతుడవుతాడు. విశ్వానికి అతీతంగా జీవించగలుగుతాడు. కాబట్టి మాయను గురించి స్పష్టంగా తెలుసుకుంటే మనిషి మాధవుడవుతాడు. మనం భగవంతుని గురించి తెలుసుకోవటం కాదు, మాయను గురించి తెలుసుకోవాలి. సత్యాన్ని గురించి తెలుసుకోవటం కాదు, ఆ సత్యాన్ని కప్పివేసేటటువంటి మాయను గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మాయ బలోపేతం అవుతుందో అద్దానికి డస్ట్ ఆవరించి ఉంటుంది. అద్దంలో మన ప్రతిబింబం స్పష్టంగా కనపడదు. అలాగే సూక్ష్మ ప్రపంచం ఎప్పుడైతే బలంగా ఉంటుందో శుద్ధ చైతన్యపు స్థితి మనకి అనుభవంలోకి రాదు. ఆ సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా దగ్ధం చేసామనుకోండి, అప్పుడు శుద్ధ చైతన్యపు స్థితి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే, అరుదుగా లభించినటువంటి మానవ జీవితాన్ని సద్వినియోగపరచుకోండి, సార్థకం చేసుకోండి. దేన్ని వదిలిపెట్టొద్దు, దేనిలో కూడా ఇరుక్కుపోవద్దు. భయపడవద్దు, తప్పించుకోవద్దు, దూరంగా ఉండొద్దు. అన్నీ జరుగుతుంటాయి, కానీ వాటిని మనం సాక్షిభూతంగా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటామో బయట యాక్షన్ ఉంటుంది, లోపల రియాక్షన్ ఉండదు. బయట మోషన్ ఉంటుంది, లోపల ఇమోషన్ ఉండదు. లోపల ఇమోషన్ లేదనుకోండి, బయట రియాక్షన్ లేదనుకోండి, మనిషి అందరి మధ్య ఉంటాడు, అన్నిటి మధ్య ఉంటాడు, కానీ దేనిలో కూడా ఇరుక్కుపోడు. ఇది అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం అంటే. ఇదే జీవిత రహస్యం, ఇదే యోగ రహస్యం, ఇదే ప్రకృతి రహస్యం,
ఇదే విశ్వరహస్యం. కాబట్టి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి, ముందు మాయను గుర్తించి, ఆ తదుపరి మాయను కూడా భగవంతునిగా స్వీకరించి, అక్కడ ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి భావంతో మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని, సద్వినియోగపరచుకుంటారని, ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా, జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.